బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఈ మధ్య సాదా వార్తల్లో ఉంటుంది. మొన్నటికి మొన్న తన బాయ్ ఫ్రెండ్ రణవీర్ సింగ్ బర్త్డే నాడు అతడితో ఎంచక్కా కొత్త కారులో షికారు చేస్తే, తాజాగా టెన్నిస్ ఆటగాడు నోవాక్ జోక్విచ్తో ఆమెకు అఫైర్ ఉందన్న వార్తలు గుప్పమంటున్నాయి. జోక్విచ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ నటాషా బెక్పెలాక్ ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పింది. గతంలో దీపిక లాస్ ఏంజల్స్కు వెళ్ళినప్పుడు అక్కడ జోక్విచ్ను కలిసిందని, ఇద్దరు హ్యాపీగా డేటింగ్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. కానీ వారిద్దరినీ తాను తప్పుపట్టడం లేదని, బహుశా అఫైర్ ఉందనే భావిస్తున్నానేమో అని తెలిపింది. అది ఫ్రెండ్లీ డిన్నర్ కూడా అయి ఉండవచ్చని మళ్ళీ కామెంట్ చేసింది. దీపిక XXX చిత్రంలో నటిస్తున్నప్పుడు అమెరికాలో ఉంది. ఆ సందర్భంలో ఆమె జోక్విచ్తో కలిసి రాత్రి డిన్నర్ డేట్కి వెళ్ళిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఫారెన్ మీడియా ఆమెను గుర్తించకపోవడంతో జోక్విచ్ తన గర్ల్ ఫ్రెండ్తో వచ్చాడు అని హెడ్లైన్స్ పెట్టి రాశాయి. డిన్నర్ తర్వాత ఇద్దరు ఒకే కారులో వెళ్ళబోతుండగా మీడియాని చూసి దీపిక తలదించుకున్న ఫోటోలను అక్కడ పత్రికలు హైలైట్ చేశాయి. ఈ ఫోటోల గురించి నటాషాను ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా స్పందించింది. ప్రస్తుతం పద్మావతి మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న దీపిక ఈ వార్తలపై స్పందిస్తుందా లేక తెలియనట్టు కామ్గా ఉండిపోతుందా చూడాల్సి ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.